మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజిడమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉండగానే కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని మనం పొందుకోవాలి ఏమిటి ఆ ప్రశ్నలు అంటే ఈ లోకంలో నేను ఎలా పుట్టాను ఎవరు నాకు ఈ జన్మనిచ్చారు ఎందుకు ఇచ్చారు నాకు ఈ లోకంలో ఉండగా మరణం ఎందుకు వస్తుంది మరణం తర్వాత నేనేమైపోతాను ఈ ప్రశ్నలకు ప్రతి మనిషి కూడా బ్రతికి ఉండగానే సమాధానాన్ని తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటలు మీకు చెప్పడానికే దేవుడు మీ మధ్యకు మములను పంపించాడు ఈ విషయాలు తెలియక ఎందుకు పుట్టారో తెలియక ఎందుకు బ్రతుకుతున్నారో తెలియక ఈ జన్మను ఎవరిచ్చారో తెలియక మరణం ఎందుకు వస్తుందో అర్థం కాక మరణం తర్వాత ఏమైపోతానో అన్న సంగతి తెలియక ఎంతోమంది మరణించి కాలగర్భంలో కలిసిపోయారు పాతాళానికి జారిపోయారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా మనము ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలని దేవుడు పాతాళములో ఉన్న అగ్నిగుండములో నుండి మనలను తప్పించాలనే ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను ఈ లోకంలో పుట్టిన వారిని మనం కొన్ని ప్రశ్నలు అడిగితే వారి దగ్గర సరైన సమాధానాలు లేవు అందులో ప్రశ్న నీవెందుకు పుట్టావు నీవు ఎందుకు పుట్టావు ఈ లోకంలో నీ జన్మ ఎందుకు జరిగింది అంటే ఎంతమంది దగ్గర సమాధానం ఉంది ఒక ఆయన అంటాడు ఈ లోకంలో మనం పుట్టింది తినడానికి త్రాగడానికి సుఖాలు అనుభవించి చనిపోవడానికే కదండి అన్నాడు మరొక ఆయన అన్నాడు పుట్టుట గిట్టుట కొరకే కదా అన్నాడు అంటే పుట్టింది చనిపోవడానికే కదా అంటున్నాడు ప్రియులారా ఈ మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది పుట్టింది కేవలం చనిపోవడానికేనా ఈ లోకంలో పుట్టింది తినడానికి సుఖాలు అనుభవించి మరణించడానికేనా మనం ఆలోచించాలి తినడానికి త్రాగడానికి సుఖాలు అనుభవించడానికి దేవుడి జన్మనిచ్చాడని నీవనుకుంటే మన కళ్ళ ముందు ఎన్నో జంతువులు మన కళ్ళ ముందు ఎన్నో పక్షులు మన కళ్ళ ముందు ఎన్నో జలచరములు అవి కూడా తింటున్నాయి అవి కూడా త్రాగుతున్నాయి సుఖాలు అనుభవిస్తున్నాయి ఎంజాయ్ చేస్తున్నాయి మరణిస్తున్నాయి వాటికి మనిషికి ఏమీ తేడా లేదంటారా ఆలోచించండి మన కళ్ళ ముందు తిరుగుతున్న ఈ జీవరాశులకు మనకు ఎటువంటి తేడా లేదా ఒక్కసారి రాత్రి మనం పరిశీలించాలి ప్రియులారా ఈ లోకంలో మన కళ్ళ ముందు కనబడుతున్న జీవరాశులన్నిటికంటే మనం ఎంతో గొప్పవాళ్ళమని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు జీవరాశుల కంటే మనిషి ఎంతో గొప్పవాడు పక్షికంటే గొప్పవాడు జంతువు కంటే మనిషి గొప్పవాడు జలచరముల కంటే మనిషి ఎంతో గొప్పవాడు నన్ను దేవుడు ఇంత గొప్పవాడుగా ఎందుకు సృష్టించాడు అని ఆలోచించక కళ్ళ ముందున్న జీవరాశుల్లాగానే మనిషి బ్రతకాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుని వర్లార మన కళ్ళ ముందున్న జీవరాశులకు మనకు ఎన్నో తేడాలు ఉన్నాయి వాటికంటే మనం ఎంతో గొప్పవాళ్ళం ఎందులో గొప్పవాళ్ళం మనం కళ్ళ ముందు కనిపించే జీవరాశుల కంటే ఎందులో గొప్పవాళ్ళం మనకున్న ఏంటి ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడాలి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు మతైసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా మతైసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రభు ఈ లోకంలో ఉన్న మనుషులను గూర్చి మాట్లాడిన మాట ఇది ఆకాశ పక్షులను చూడండి అన్నాడండి తిండి కోసం త్రాగటం కోసం సుఖాలు అనుభవించటం కోసం ఆరాట పడుతున్న మనుషులకు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవి ఈ మతీసు వార్త ఆరో అధ్యాయంలో సమాజంలో ఉన్న మనిషి దేని కొరకు ఆలోచిస్తున్నాడో ఈశ్వర వారు చెప్పారు ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని మీ ప్రాణముల గురించి మీరు ఆలోచిస్తున్నారే వీటి కోసం ఈ లోకానికి మీరు వచ్చారా ఈ లోకంలో ఉన్న జీవులు కూడా వీటి కోసమే ఆలోచిస్తున్నాయి కదా మీకు వాటికేం తేడా లేదా ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి అన్నాడండి అవి మీలాగా విత్తనాలు విత్తవు మీలాగా కోతలు కోయవు మీలాగా ధాన్యాన్ని కొట్లలో కూర్చుకొనవు అయినను అయినను అంటే అవి విత్తనాలు వెత్తకపోయినా కోతలు కోయకపోయినా కొట్లలో కూర్చుకోకపోయినా ఆయలను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా చూసారండి ఈ లోకంలో మన కళ్ళ ముందు కనబడుతున్న పక్షుల కంటే మనం ఎంతో అండి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు వాటిలాగానే మీరెందుకు బ్రతకాలనుకుంటున్నారు అవి తింటున్నాయి అవి త్రాగుతున్నాయి అవి తిరుగుతున్నాయి అవి సుఖపడుతున్నాయి అవి మరణిస్తున్నాయి వాటిలాగే మీరెందుకు బ్రతకాలనుకుంటున్నారు వాటికంటే మీరెంతో గొప్పవాళ్ళు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా శ్రేష్టమైనది ప్రియమైన దేవుని పిల్లలారా అలాగే మత్తయి సువార్త పండెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని కూడా చూడగలిగితే యేసు వారు అక్కడ మరో అద్భుతమైన సంగతి చెప్పారు మత్తయ్య గారు వ్రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుదాం గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు ఒక గొర్రె మాదిరిగా బ్రతకాలనుకుంటున్నాడు మనిషి కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా దానికంటే మీరెంతో శ్రేష్ఠులయ్యా మీ కళ్ళ ముందున్న జంతువుల కంటే జీవరాశులన్నిటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు మీరు గొప్పవాళ్ళు మిమ్మల్ని అంత గొప్పగా చేశాను ఈ లోకంలో దాన్ని గుర్తించగలిగారా జీవరాశుల మాదిరిగా బ్రతుకుతారా మీరు వాటి కంటే మీరు గొప్పవాళ్ళు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పక్షుల కంటే మనం శ్రేష్ఠులం పశువుల కంటే మనం శ్రేష్ఠులం జంతువుల కంటే మనం శ్రేష్ఠులం జల చరముల కంటే మనం ఎంతో శ్రేష్ఠులం ప్రియమైన దేవుని పిల్లలారా ఇంతకీ వాటిల్లో లేనిదేంటి మనలో ఉన్నదేంటి ఎందులో గొప్పవాళ్ళం మనం ఒక్కసారి వేద గ్రంథంలో మనం చూద్దాం ఒక ఆరు విషయాలు మీకు చెప్తానండి జీవరాశుల్లో లేనిది మానవుల్లో దేవుడు పెట్టినది ఏమిటో మీకు కొన్ని విషయాలు చెప్తాను మొదటిది మన కళ్ళ ముందున్న జీవరాశులలో లేనిది మనలో ఉన్నది ఏంటంటే మనం ఎందులో గొప్పవాళ్ళం అంటే ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటినీ దేవుడు మాటతో కలిగించాడు ప్రియులారా మీరు వేద గ్రంథమైన బైబిల్ని చూస్తే ప్రతిదానిని దేవుడు కలుగునుగాక కలుగునుగాక కలుగునుగా అంటే కలిగాయి కానీ మనిషిని మాత్రం కలుగునుగా అంటే కలగలేదు మనిషిని కలిగించటానికి దేవుడు తన చేతులకు పనిపెట్టుకున్నాడు జీవరాశులను కలిగించినట్లుగా నిన్ను నన్ను కలిగించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఈ లోకంలో ఎంత అంటే దేవుని అరచేతుల్లో చెక్కబడిన వారం యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చినంలో దేవుడు మానవాళ్ళికి చెప్పిన మాట ఏమిటంటే చూడుము నేను నిన్ను నా అరచేతులతో చెక్కి ఉన్నాను అన్నాడండి ఏంటి మానవులను దేవుడు అరచేతుల్లో చెక్కున్నాడట చూడుము అంటున్నాడండి ఎక్కడ చూసుకోవాలి మన్నను మనం ఎక్కడికి వెళ్ళి చూసుకోగలం ఉదయాన్నే లేవగానే ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది అద్దం ముందుకు వెళ్ళి మన్నను మనం చూసుకుంటాం అద్దం ముందుకు వెళ్ళగానే నీకు ఎవరు గుర్తు రావాలో తెలుసా దేవుడు గుర్తు రావాలి నీ రూపాన్ని చూసుకోగానే కన్న తండ్రి గుర్తుకు రావాలి ఎందుకంటే మన ఆకారం దేవుని అరచేతుల్లో చెక్కబడిన ఆకారం చాలామంది అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకొని నేను చాలా అందంగా ఉన్నాను అందాల పోటీ పెడితే నాకంటే ముందుండే వాళ్ళు ఎవరూ లేరనుకుంటాం ఆలోచించండి ప్రియులారా మరి ఇంత చక్కని రూపాన్ని నీకెవరిచ్చారు ఈ చక్కని అవయవాలను ఎవరు చేశారు అమ్మా నాన్నలు చేసింది కాదు నీవు చేసుకున్నది కాదు ఈ ఆకారం దేవుడు తల్లి గర్భంలో నీ ఆకారాన్ని చెక్కాడాయన చూడుము నేను నిన్ను నా అరచేతులతో చెక్కున్నాను అన్నాడండి ఈ భూమి మీద ఉన్న జీవరాశుల కంటే మనం ఎంత గొప్పవాళ్ళం వాటినన్నింటినీ మాటతో చేసిన దేవుడు నిన్ను తన అరచేతులతో చెక్కున్నాడు నిన్ను చెక్కటానికి ఆయనకు పట్టిన కాలం ఎంతో తెలుసా తొమ్మిది నుండి పది నెలలు అయితే తొమ్మిది నెలలకు పుడతారు సుమారుగా అయితే పది నెలలకు పుడతారు తొమ్మిది పది నెలలు నిన్ను ఎవరు చేశారో తెలుసా దేవుడు తన అరచేతులతో నిన్ను చెక్కుంటే నువ్వు ఇలా ఉన్నావు నీ కళ్ళు నీ చెవులు నీ చేతులు నీ కాళ్ళు ఇవన్నీ ఎవరు చేశారో తెలుసా దేవుడు చేశాడండి ఒకడన్నాడు అమ్మో నీ అమ్మ ఎంత గొప్పది ఎంత అందం పోగేసి కన్నది అంటున్నాడండి పాట పాడుతున్నాడు ఏంటి అమ్మ ఎంత గొప్పది ఎంత అందం పోగేసి కన్నది అంటున్నాడండి అమ్మ పోగేసిందా ఈ ఆకారం అవయవాలు అమ్మ పోగేస్తే వచ్చాయా పోగేయడం అంటే ఏంటండి పోగేయడం అంటే ఏంటి ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఒక్కొక్క అవయవాన్ని తీసుకురావడం కండ్లు ఒక చోట నుండి చెవులు ఒక చోట నుండి ముక్కో చోట నుండి ఏమంటే ఒక చోట నుండి నీ కాళ్ళు నీ చేతులు ఎక్కడి నుంచి తెచ్చింది అమ్మ ఎక్కడ పోగేసింది అమ్మ పోగేసి కన్న రూపం కాది అమ్మ కనవచ్చు కానీ అవయవాలు అమ్మ పోగేయలేదు తల్లి కడుపులో నుంచి బిడ్డలు వచ్చేంత వరకు అసలు మగ ఆడ అన్న సంగతి కన్న తల్లికే తెలియదు భూమి మీద పడ్డ తర్వాత నాకు అబ్బాయి పుట్టాడు అనుకుంటుంది భూమి మీద పడిన తర్వాత నాకు ఒక పాప పుట్టిందనుకుంటుంది నీవు పుట్టేంత వరకు నీవు ఉన్నావన్న సంగతి నీ తల్లిదండ్రులకే తెలియదే ఆలోచించండి దేవుడు చేశాడు చాలామంది అమ్మ పోలికలో ఉంటారు నాన్న పోలికలో ఉంటారు అచ్చం ఈ అబ్బాయి నాన్న పోలికలో ఉన్నాడనగానే ఓ ఆయన ఆకాశం అంత ఎత్తులోకి వెళ్ళిపోతాడు ఎంత ఆనందపడుతుంటాడు ఈ పిల్లోడు అచ్చం మేనమామ పోలికనగానే వాడు మీసం వెళేస్తుంటాడు చెట్టు కింద కూర్చొని మేనమామ కష్టంతో వచ్చినోడో కాదు నువ్వు అమ్మ నాన్నలో కష్టపడితే నీకు ఆకారం రాలేదు దేవుడు తన అరచేతుల్లో పెట్టి చెక్కున్నాడు దేవుడు చెక్కున్నాడు ఏమండి ఈ లోకంలో జంతువులను కలిగించినట్టుగా మనల్ని కలిగించవచ్చుగా పక్షులను కలిగించినట్టుగా మనను మాటతో కలిగించొచ్చుగా మాటతో కలిగించలేదు తన అరచేతులతో చెక్కున్నాడు ఎందుకంటే నా దేవుడు నన్ను చెక్కాడు అన్న సంగతి నా పిల్లలకు తెలిసినప్పుడు నన్ను ప్రేమిస్తారు వాళ్ళు నేనంటే చాలా అభిమానం వాళ్ళు చూపుతారనుకున్నాడండి కానీ దేవుడంటే ఎవరికండి ఈరోజు లెక్క దేవుడంటే ఎవరికండి గౌరవం ఆలోచించండి ప్రియులారా ఆలోచించండి ఈ జీవరాశుల్లో లేనిది మనలో ఉన్నదేంటో చెప్తున్నాను మనలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే మనము ఆయన చేతులతో చెక్కబడిన వారం రెండో విషయం చెప్తాను వాటిల్లో లేనిది మనలో ఉన్నది ఏమిటంటే దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను మనలోనే పెట్టాడండి ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా దేవుడు మానవులను చేసేటప్పుడు ఆయన ఏమన్నాడో ఒకసారి చూడండి బైబిల్లో దేవుడు మన స్వరూపమందు మందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడండి నరులు అంటే మనమే కదా మనల్ని ఎలా చేయాలనుకున్నాడు తన పోలికలో తన స్వరూపమందు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను తన పోలిక తన స్వరూపం ఈ లోకంలో ఉన్న జీవరాశుల్లో ఎక్కడైనా ఉందా లేదు ప్రియులారా పక్షులలో దేవుని స్వరూపం దేవుని పోలిక లేదు జంతువులలో దేవుని స్వరూపం దేవుని పోలిక లేదు జలచరములలో దేవుని స్వరూపం దేవుని పోలిక లేదు కేవలం ఒక మానవులలోనే దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను పెట్టాడు ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే జీవరాశుల కంటే నీవెంతో గొప్పవాడవు ఆ సంగతి రాత్రి నీవు గుర్తించాలి వాటిలా బ్రతకడం కాదు వాటికంటే మనం గొప్పవాళ్ళం వాళ్ళుగా దేవుడు ఎందుకు చేశాడు తన స్వరూపాన్ని తన పోలికను నీలో పెట్టాడే ఎప్పుడైనా ఆ తండ్రిని గురించి నీవు ఆలోచించగలిగావా ఒక్కసారి ఆలోచించాలి రాత్రి మరొక విషయం చెప్తాను వాటిల్లో లేనిది మనలో ఉన్నది ఏమిటి అంటే దేవుడు తన ఆత్మను మనలో పెట్టాడు జీవరాశుల్లో పెట్టలేదండి ఆది రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మీరు చూడగలిగితే ఆది కాండము రెండవ అధ్యాయం వచనంలో ఆదామును చేసేటప్పుడు ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు ఆయనే కదండి ఆదాము గారిని సృష్టించినప్పుడు దేవుడు ఆదామును ఎలా చేశాడో చూడండి దేవుడు దేవుడైన యహోవా నేల మంటిని తీసుకున్నాడట నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను ఇంతకీ ఆయన ఊదిందేంటి జీవాన్ని జీవాన్ని కలిగించే ఆత్మను అందుకే మనిషి ఏమయ్యాడు జీవాత్మ అయ్యాడు జీవవాయువు అనగా ఆత్మను ప్రవేశపెట్టాడు ప్రియమైన దేవుని పిల్లలారా జీవవాయువు అనగా మనిషిలోనికి వచ్చిన ఆత్మది బైబిల్లో ఒక మాట ఉంది ఆత్మయే జీవింప చేది శరీరము కేవలము నిష్ప్రయోజనం ఈ ఆకారాన్ని కదిలించేది ఏది ఆత్మ మనలో ఆత్మ ఉంటేనే మనం కదులుతాం ప్రియులార చనిపోతే మనిషి చూడలేడు చనిపోతే కదలలేడు నడవలేడు మాట్లాడలేడు ఏమండి గుర్తించలేడు నిజమా కాదా ఆత్మ ఇందులో ఉంటేనే కదండి మనుషులు గుర్తుపట్టేది చాలామంది చనిపోయిన తర్వాత శవాల దగ్గర కూర్చుంటారు కూర్చొని వచ్చిన ప్రతి బంధువును కూర్చి శవానికి పరిచయం చేస్తారు అయ్యా మీ మేనమామ వచ్చాడయ్యా అంటుంటారు మేనమామ వస్తే అతను ఏం చూస్తాడు ఏం గుర్తుపట్టగలుగుతాడు ఆలోచించండి మీ అన్నయ్య వచ్చాడయ్యా మీ బాబాయ్ వచ్చాడయ్యా అంటుంటారు ఒకేవాడైతే పాస్టర్ గారు వచ్చారయ్యా విజయరావు గారు వచ్చారు మాట్లాడంటుంది ఏం మాట్లాడతాడు ఆలోచించండి ఆకారంలో అవయవాలన్నీ ఉన్నాయి కానీ ఆత్మ లేదు ఆ శవంలో ఏమి లేదు ఆత్మ లేదు ఆత్మ పోతే మనము దేనికి పనికిరాము ప్రియులారా ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరం నుండి పోతుందో ఇక మనకు కదలికలు ఉండవు మనుషులను గుర్తుపట్టం మన పనులు మనం చేసుకోలేము ఇక మనల్ని తీసుకుపోయి ఎక్కడో గోతులు పెట్టేస్తారు ఆలోచించండి శరీరము అంటే ఆత్మ లేని ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మ ఉంటేనే నువ్వందరికీ కావాలి ఇంట్లో ఉన్న వాళ్ళకి కావాలి నీ బంధువులకు కావాలి నీ పిల్లలకు కావాలి ఇరుగు పొరుగు వారికి కావాలి ఆత్మ పోతే ఎవరు ఉంచుకుంటారు నీ బంధువులు వస్తారు నాలుగు రోజులు ఏడుస్తారు ఆ రోజు వరకు ఏడుస్తారు నిన్ను తీసిపోయి అక్కడ పెట్టేసి వస్తారు నిన్నెవరు ఉంచుకోరు ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా ఆత్మ ఉంటేనే నీకు విలువ ఆత్మ ఉంటేనే నిన్ను సమాజంలో ఇష్టపడతారు ఆత్మ పోతే శవంగా మారితే నిన్ను ఎవరు ఉంచుకుంటారు బిడ్డలే ఉంచుకోరు నిన్న ఇంటిలో నువ్వే ఇల్లు కట్టుకున్నా నిన్ను ఇంట్లో ఉంచరు నీకు టెంట్ వేసి నిన్ను అందులో పెట్టేస్తారు ఆ తర్వాత రోడ్డు మీద నుంచి అటు నుంచి అటు తరలిస్తారు ఏదో ఆ సమయంలో తీసుకుపోవద్దు తీసుకుపోవద్దు అంటారు కానీ ఎవరండి ఉంచుకొని దీంట్లో తీసుకుపోవద్దు అంటున్నారు ఒక వారం రోజులు ఉంచుకొనివ్వండి అని చెప్పి వచ్చిన బంధువులు అందరు అనుకోండి హలో ఎక్కడికి వెళ్తున్నారండి అంటుంటారు అదేంటమ్మా నువ్వే కదా ఉంచుకుంటానన్నావు మీరే కదా అన్నారు ఉంచుకోండి ఒక వారం తర్వాత మేము వచ్చి భూస్థాపన చేసేస్తామని అంటే ఎవరు ఉంచుకుంటారండి అసలు మీకు ఫోన్ చేసింది ఎందుకు తొందరగా వస్తే ఈ కంపు కొట్టే శవాన్ని తీసుకు అక్కడ పాతి పెడతారని మేము ఇలా ఏడుస్తూనే ఉంటాం మీరు జరిగించే పనులు మీరు జరిగిస్తూనే ఉండాలి ఎంత డ్రామా ఇది ఎంత నటన ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి ఆత్మ పోతే నిన్నెవరు ఉంచుకోరు అసలు నీకు విలువే లేదు అందుకే శరీరము ఆత్మ లేని శరీరము కేవలం నిష్ప్రయోజనం సామెత ఒకటి ఉంది సమాజంలో ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యేనట చచ్చిపోయినా దాని దంతాలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి బ్రతికున్నా మనిషికి ఉపయోగపడుతుంది అందుకే సామెత పుట్టింది ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చిపోయినా వెయ్యే మరి మనం బ్రతికితే రోజుకో రెండు వేలు కావాలి చచ్చిపోతే సమాజ్ చేయడానికి పదివేలు కావాలి చూసారా నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే జంతువులలో జీవరాశుల్లో లేనిది దేవుడు మనిషిలో పెట్టినది ఏంటంటే ఆత్మను పెట్టాడు ఈ ఆత్మ జీవరాశుల్లో లేదు దేవునిలో ఉన్న ఆత్మ మనలోనే ఉంది తప్ప జీవరాశుల్లో లేదు అవన్నీ కూడా మాటతో కలిగ కలుగ చేయబడ్డాయి మాటతో వాటిని సృష్టించాడు దేవుడు ఆలోచించండి మరొక విషయం చెప్తాను జీవరాశుల్లో లేనిది మనలో ఉన్నది మరొకటి ఏమిటంటే జ్ఞానం ఏమిటది జ్ఞానం మనకున్న జ్ఞానం ఏ జీవిలో లేదు ప్రియమైన దేవుని పిల్లారా ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడు చాలామంది తెలివితేటలతో కొంత సంపాదించుకొని నా అంత తెలివితేటలు కలిగిన వాళ్ళు ఈ గ్రామంలో ఎవరూ లేరనుకుంటారు కానీ నా దేవుడు నాలో జ్ఞానం పెట్టాడు కనుక నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని ఎవరండి ఆలోచించేవారు దేవుడు మనిషిలో ఎంత జ్ఞానం పెట్టాడో ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి యోబు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయము పదకొండవ వచనం ప్రియులారా పదకొండవ వచనం యోబు గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో యోబుగారి ద్వారా దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట భూ జంతువుల కంటే మనకు అంటే మనుషులకు భూ జంతువుల కంటే మనుషులమైన మనకు ఎక్కువ బుద్ధి నేర్పంచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఈ భూమి మీద లేడట చూసారా భూజంతువుల కంటే బుద్ధి మనకే ఎక్కువట ఆకాశ పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడట అంటే వాటిలో జ్ఞానం లేదా జంతువుల్లో పక్షుల్లో జల చరములలో జ్ఞానం లేదా ఉంది వాటికంటే మనకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు ఈరోజు మనకున్న జ్ఞానం ఈ ప్రకృతిలో ఏ జీవిలో లేదు ప్రియులారా ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడు ఒకవేళ మనకంటే దేవుడు జ్ఞానం వాటిలోనే పెడితే ఈరోజు ఇలాంటి సెల్ ఫోన్ మనం కాదు మాట్లాడాల్సింది కుక్కలు పందులు మాట్లాడుకుంటా పోవాలా ఎందుకంటే వాటిల్లో ఎక్కువ జ్ఞానం పెడితే వాటిలాగా మనం తిరగాలి అవేమో మనలాగా లగ్జరీ జీవితాన్ని అనుభవించాలి ఈరోజు మనిషి ఏమంటే మంచి మంచి వాహనాల్లో తిరుగుతున్నాడు బైకులో తిరుగుతున్నాడు ఒకప్పుడు బైకులు ఉండేవి కావు ఒకప్పుడు మన పూర్వీకులు ఎంత దూరం పోయినా కాలు వెళ్ళేవాళ్ళు ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళు ఈరోజు మంచి మంచి వాహనాలు మనం వాడుకుంటున్నాం బస్సుల్లో తిరుగుతున్నాం కారుల్లో తిరుగుతున్నాం విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నాం ఈ స్థితిని ఈ జీవరాశుల్లో దేనికైనా దేవుడు ఇచ్చాడా కేవలం ఒక మనిషికే ఇచ్చాడు మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు గనుక ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం ఆలోచించండి ప్రియులారా ఈరోజు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమండి ఎంత మనిషి నిజంగా ఎన్ని పనులు ఎంత సునాయాసంగా చేసుకోగలుగుతున్నాడు ఒక ఒకనొకప్పుడు మన పూర్వీకులు ఎండలో ఎవరైనా చనిపోతే ఒక ఐదారుగురును పిలిచి ఒక్కొక్కరికి ఒక ఐదు ఊర్లు పది ఊర్లు పంపించే పంపించేవాళ్ళు కపుర్లు చెప్పి రమ్మని వాళ్ళు వచ్చే లోపల శవాలు కంపు కొట్టేది ఈ కప్పులు చెప్పడానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పి ఆ బంధువులు తీసుకొచ్చే లోపల శవాలు కంపు కొట్టేది ఇప్పుడు అలా లేదు అసలు వీడు మంచంలో పడి అటు ఇటు ఉన్నాడో లేదు వెంటనే ఫోన్లు వెళ్ళిపోతున్నాయి హలో మీరు రావడానికి సిద్ధంగా ఉండండి వీడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడని వీడు పోయే లోపల వాళ్ళు వచ్చేస్తున్నారు చూసారు గంటల్లో కార్యక్రమాలన్నీ అయిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత జ్ఞానం నా చిన్నతనంలోనైతే ఏ ఊర్లో ఉన్న బంధువులతోనైనా మాట్లాడాలంటే ఉత్తరం రాసి పంపించేవాళ్ళు ఉత్తరం పోవడానికి ఒక మూడు రోజులు మీరు మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను అని చెప్పడానికి మూడు రోజులు పట్టేది మళ్ళీ వాళ్ళు ఈ ఉత్తరం చదువుకొని మళ్ళా ఉత్తరం రాసి మన దగ్గర పంపిస్తే మళ్ళీ మూడు రోజులు పట్టేది అంటే వారం రోజులకి నేను బాగున్నాను మీరు బాగున్నారన్న సంగతి తెలుసుకునేవాళ్ళం ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకోవడం ఎక్కడున్న వాళ్ళతోనైనా హలో ఎలా ఉన్నాం క్షణాల్లో పని ఎంత జ్ఞానం అండి మనిషికి ఎంత జ్ఞానం ఈ జ్ఞానం ఎవరిచ్చారు మంచి మంచి ఎండలో మనం నివాసం ఉంటున్నాం మంచి మంచి వాహనాలు ఈరోజు మనం కలిగి ఉన్నాం ఈరోజు మంచి బట్టలు కట్టుకుంటున్నాం జీవరాశుల్లో వేటికైనా ఈ స్థితి ఉందా మంచి బట్టలు తెచ్చుకోగలుగుతాయా అవి మనలాగా బ్రతకగలుగుతున్నాయా ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఈరోజు మనకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు ఈ జ్ఞానం జీవరాశుల్లో ఎక్కడ ఉంది మీరు ఆలోచించండి ఈరోజు నువ్వెందుకు పుట్టావు అంటే తినడానికి త్రాగడానికి తిరిగి చచ్చిపోవడానికి అంటున్నాడండి మరి జీవరాశులు కూడా అదే చేస్తున్నాయి కదా మన నెల ముందు తిరుగుతున్న కుక్కలు పందులు కూడా అదే చేస్తున్నాయి కదా వాటికి మనకు తేడా లేదా తేడా ఉంది దానిని గుర్తించాలి మీరు ఈరోజు జీవరాశుల్లో లేనిది మనలో ఉన్నది మరొకటి ఏమిటంటే ప్రియులారా మనకు మరొక బ్రతుకుందండి మరణం తర్వాత కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి మరో బ్రతుకుందని బైబిల్ చెబుతుంది దేవుడు చెప్పాడు నేను చెప్పడం లేదు మరో బ్రతుకుందని యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు సెలవులో తన రక్తాన్ని ధారపోసి ఘోరమైన మరణం పొంది సమాధి చేయబడి మూడవ రోజు ఆయన తిరిగి లేచాడే ఆయన అలా లేవడం ద్వారా మనకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా ఓ మానవులారా మీకు కూడా మరణం తర్వాత మరో జీవితం ఉంది మరో బ్రతుకుందని మన ప్రభు ఈ లోకానికి చెప్పాడు ప్రియమైన దేవుని వారి ఇది ఎంతమందికి తెలుసు మరణం తర్వాత కూడా మనకు మరొక బ్రతుకుంది అదే బ్రతుకు జీవరాశులకు ఉందా పక్షులకు ఉందా జంతువులకుందా జల చరములకుందా అది దేవుడు నిర్ణయించినంత కాలం బ్రతికి చనిపోవడమే తప్ప చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఈ జీవరాశులకు లేదన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి కేవలం మనకే అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడండి మన కళ్ళ ముందు ఎన్నో చీమలు మన కాళ్ళ క్రింద చనిపోతున్నాయండి ఎన్నో జీవులు మన కళ్ళ ముందు చనిపోతున్నాయండి దోమలు గుడుతున్నాయని మనమే చంపేస్తాం వాటిని అవునా మనమే చంపుతున్నాం ఎన్నో జీవరాశులను చంపుకుంటున్నాం కానీ అవి తిరిగి బ్రతికే అవకాశం లేదు ఎందుకంటే వాటిల్లో దేవుడు తన ఆత్మను పెట్టలేదు కనుక మనం తిరిగి లేస్తాం సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా మనకెంత గొప్ప స్థితిని దేవుడు ఉంచాడో ఒక్కసారి యోహానుసువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం దీనికి ఆశ్చర్యపడకండి ఏసుక్రీస్తు వారే చెప్తున్నారండి దీనికి ఆశ్చర్యపడకండి అంటే ఆశ్చర్యకరమైన సంగతి ఆయన చెప్తున్నాడు అంతే కదండి మానవులు ఆశ్చర్యపోయే ఒక గొప్ప సంగతి ఏంటంటే ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును సమాధులలో నుండి బయటకు వస్తారట చూసారా మనిషికి ఎంత గొప్ప స్థితినిచ్చాడో దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి మరణించాడని మనం ఏడుస్తున్నాము మరణించారు మా బంధువులని మనం బాధపడుతున్నాం కానీ మరణించిన మనిషికి మరో బ్రతుకుందని బైబిలు చెబుతుంది ప్రియమైన దేవుని వర్లారా ఏసుక్రీస్తు వారు చెబుతున్నారు మీరు ఆలోచించాలి దీనికి మీరు ఆశ్చర్యపడకండి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలములో ఆయన శబ్దమును విని ఏసుక్రీస్తు వారు వస్తారట ఒక శబ్దము వినబడుతుందట ఆ శబ్దానికి సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి బయటకు వస్తారట ఎందుకు వస్తారు మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నకును బయటికి వస్తారు ఈ భాగ్యం జీవరాశుల్లో దేనికైనా ఉందా అంటే లేదండి మనకే ఉంది ప్రియమైన దేవుని పిల్లలు ఎన్ని విషయాలు చెప్పాను ఏమండి మనలో ఉన్నదేంటి వాటిల్లో లేనిదేంటి అంటే వాటిని మాటతో చేశాడు మనలను అరచేతులతో చెక్కాడు రెండవది వాటిల్లో దేవుని స్వరూపం దేవుడు తన పోలికను పెట్టలేదు మనలోనే తన స్వరూపాన్ని తన పోలికను పెట్టాడు వాటిల్లో దేవుడు ఆత్మను పెట్టలేదు తన ఆత్మను తనలో ఉన్న ఆత్మను మనలో మాత్రమే తన ఆత్మను పెట్టాడు మరొక విషయం మనం చూసాం ఏమిటండి మనలో జ్ఞానాన్ని పెట్టాడు వాటిల్లో అంత జ్ఞానాన్ని పెట్టలేదు మనకున్న మరో ఉన్నతమైన స్థితి ఏమిటంటే మరణం తర్వాత కూడా మనకు బ్రతుకును పెట్టాడు వాటికి ఆ బ్రతుకును ఇవ్వలేదు ఇంకొక సంగతి చెప్తాను వాటిల్లో లేనిదేంటి మనలో ఉన్నది ఏంటంటే వాటికి మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వలేదు కేవలం మానవులకు మాత్రమే మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలు మనం ఎంత గొప్పవాళ్ళం ఈరోజు చక్కగా మనలో ఉన్న బాధను మన భావాలను ఇతరులతో పంచుకుంటున్నాం మన సమస్యలను ఇతరులతో పంచుకుంటున్నాం మనలాగా ఏ జీవైనా తన సమస్యను ఏ జీవితం అయినా చెప్పగలిగే స్థితి ఉందా చెప్పండి తనలో ఉన్న బాధను కానీ తనలో ఉన్న ఆవేదనను కానీ తనలో ఉన్న సంతోషాన్ని పంచుకునే అవకాశం ఆ జీవరాశులకు లేదు మనమైతే చక్కగా మాట్లాడగలుగుతున్నాం ఎంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం పక్షులు మాట్లాడగలవా జంతువులు మాట్లాడగలవా జల చరములు మాట్లాడగలవా ఏవి మాట్లాడగలవు నీలాంటి స్థితి ఈ ప్రపంచంలో దేనికి ఉంది నేనెందుకు ఈ మాటలు చెబుతున్నానంటే జంతువు మాదిరిగా బ్రతకాలనుకుంటున్నావే దానికి నీకు తేడా లేదా తేడా ఉంది ఈ రాత్రి మనం గమనించాలి వాటికి మాటలు లేవండి మనకు మాట్లాడే అవకాశం దేవుడిచ్చాడు ఒకవేళ దేవుడు వాటికి ఇస్తే అవి కూడా మాట్లాడేవి కానీ వాటికి ఇవ్వలేదు ఎందుకో తెలుసా దేవుడు నన్ను ఈ ప్రకృతిలో ఎంతో గొప్పవాడుగా ఆయన సృష్టించాడన్న సంగతి నీవు గుర్తించి ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఒకవేళ వాటికి మాటలు ఇవ్వాలంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఒకరోజు గాడదుకు వాక్కునిచ్చాడు దేవుడు ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి రెండవ పేతులు రెండవ అధ్యాయము పదహారు వచనం ఆ బెలాము బెలాము అనే ఒక ప్రవక్త దుర్నీతి వలన కలుగు బహుమానమును దుర్నీతి వలన తప్పుడు పనులు చేసి ఏమంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి తాను సంపాదించాలనుకున్నాడు సంపాదన తాను దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే అయితే తాను చేసిన అతిక్రమమును అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడ్డాడట చదవండి ఎలా గద్దింపబడ్డాడు అంటే ఎవరి ద్వారా దేని ద్వారా గద్దింపబడ్డాడు అంటే నోరు లేని అంటే మాట్లాడే అవకాశం వాటికి లేదండి నోరు లేదంటే మాట్లాడే అవకాశం లేదు అప్పటి వరకు నోరు లేని గార్ధవము గార్ధవం అంటే గాడిగా మానవ స్వరముతో అంటే మనలాగే మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను ఒక్కసారి మీరు ఈ మాటను ఆలోచించండి అప్పటి వరకు మాటలు లేని గాడిద ఆ రోజు బిలాముతో ఎలా మాట్లాడగలిగింది దేవుడు వాక్కునిచ్చాడు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆయన అవకాశం ఇస్తే ఏదైనా మాట్లాడగలదు మాట్లాడే అవకాశం దేవుడు జీవులకు ఇవ్వలేదు కానీ మనం ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఏంటంటే ఆయన ఇవ్వాలనుకుంటే వాటికి కూడా ఇచ్చేవాడు కానీ వాటికి ఇవ్వకుండా నీకే ఎందుకు ఇచ్చాడు ఈ ప్రకృతిలో నీవు గొప్పవాడవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి దేవుడు నిన్ను గొప్పగా చేశాడన్న సంగతి తెలుసుకోవాలి నీకంటే దేన్ని ఎక్కువగా దేవుడు ప్రేమించలేదన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలి బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడు ఆ ప్రేమ మాటలతో చెప్పలేము అవధులు లేని ప్రేమ వెల కట్టలేని ప్రేమ ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు ఎంత ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుణ్ణి నీ కోసం ఆయన సిలువలో బలి చేసుకున్నాడు తెలుసా తెలుసా ఒకసారి ఆలోచించు నిన్నెంత ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన ఈ లోకంలో సృష్టించాడు ఏమండి జీవరాశులకు నోరు లేదు మాట్లాడే అవకాశం లేదు కానీ మనకిచ్చాడండి ఒకరోజు బిలామును గద్దించడానికి గాడిదకు వాక్కునిచ్చాడు ఆ ఒక్కరోజే మాట్లాడింది అది తర్వాత మాట్లాడలేదు దుర్నీతి వలన కలుగు బహుమానమును అంటే ఇస్రయిలును శపించి దేవుని పిల్లలైన వారిని శపించి రాజు వలన ఒక అన్యుడైనటువంటి ఒక రాజు మోయాబు రాజు బాలాకు వలన సంపాదన చేసుకోవాలని ధనాన్ని సంపాదించాలని కక్కుర్తి పడి దేవుని మాటను ప్రక్కకు పెట్టి లోకాశలు కలిగిన వాడై వెళుతుంటే దేవుడు గాడదకు వాక్కునిచ్చాడు ఆ రోజు గాడిద ఎలా మాట్లాడిందో చూస్తారో ఒకసారి సంఖ్యాకాండం మనిషిలాగనే మాట్లాడుతుందో చూడండి ఏదో మాట్లాడిందంటే ఎలానో మాట్లాడింది అనుకుంటున్నారా మనిషిలాగనే మాట్లాడింది సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం ప్రియులారా బిలాముతో గాడిద ఎలా మాట్లాడుతుందో చూడండి ఎలా మాట్లాడుతుందంటే దేవుడు మాట ఇచ్చాడు దానికి ఆ చూడండి అప్పుడు యుహోవా అప్పుడు యుహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను అంటే ఎవరిచ్చారండి వాక్కు దేవుడిచ్చాడు ఈ రోజు మనం మాట్లాడుతున్నామే ఎవరిచ్చారు నీకు ఈ అవకాశం దేవుడు ఇచ్చాడండి నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి ఆ కుటుంబంలో పిల్లలు లేరండి చాలా కాలం పిల్లలు లేదు నా దగ్గరకు వచ్చి ఆ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా ఆ సహోదరి అయ్యా మాకు పిల్లలు లేరయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే చాలా కాలం ప్రార్థన చేశామండి తర్వాత దేవుడు ఒక కొడుకునిచ్చాడండి కొడుకు అయితే పుట్టాడు కానీ ఆ కొడుకుకు మాటలు రావట్లేదండి నాలుగేండ్లు అయిపోయింది ఐదు అయిపోయింది ఆరు అయిపోయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది మాటలు రావడం లేదు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ మాటలు రావడం లేదు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని ఏడుస్తున్నారు తెలుసా బిడ్డ కావాలని అడిగితే దేవుడు బిడ్డనిచ్చాడు కానీ మాటలు ఇవ్వలేదయ్యా ఏమండి దేవుడు ఈరోజు మనకు మాటలు ఇచ్చాడు కనుక విస్తారంగా మాటలు ఖర్చు పెడుతున్నాం ఈ మాటలన్నిటికీ లెక్క చెప్పాలి దేవుడికి మన మాటలన్నీ దేవుడు తన గ్రంథంలో వ్రాసుకుంటున్నాడు ఎందుకంటే నీకు ఒక్కడికే మానవుడా నీ కొక్కడికి అవకాశం ఇచ్చాడు ఏ జీవికి కూడా దేవుడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఎలా మాట్లాడుతుంది ఆ రోజు గార్ధవము ఏమని మాట్లాడుతుంది చూడండి యహోవా గాడిదకు వాక్కునిచ్చాను అది గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడండి ధనం సంపాదించుకోవడానికి దేవుడు ఒక దేవదూతను ఖడ్గమిచ్చి పంపించాడు వాడికి బుద్ధి చెప్పమని ఆ దేవదూత ఈ గాడిద కనపడుతుంది కానీ గాడిద మీద కూర్చున్న ఈ గాడిద కనపడడం లేదు బిలాము చూడలేకపోతున్నాడు గుడితనంలో ఉన్నాడు ఆ గాడిద దేవదూతను దూచిన ఖడ్గము చేత పట్టుకున్న దేవదూతను చూసి ఏమనుకున్నాడంటే నేను రెండు అడుగులు వేస్తే నా యజమాని పని ఈరోజు క్లోజ్ అయిపోతుంది ఇంతకాలం నాకు భోజనం పెట్టాడు కదా బ్రతికించుకుందాం అని తన యజమాని మీద ప్రేమతో ముందుకెళ్లడం లేదు ఎందుకంటే ముందుకు వెళితే దేవదూత చేతులు ఉన్న ఖడ్గానికి ఇతను బలైపోతాడు ఇతను కాపాడడం కోసం ఏమండి ప్రక్క సందులోకి వెళతుంది ఈ గాడద కొడతున్నాడు మళ్ళా దారికి తెస్తున్నాడు అదేం చేసింది మరలా ఇరుగు సందులోకి వెళ్ళింది అయినా కొడుతున్నాడు ఆ గోడకేసి తన కాలును అదిమిందట మాటలు లేవు కదండి చెప్పడానికి గోడకేసి కాలును మరి దాని మీద కూర్చున్నాడు కదా అదిమిందట అయినా కొట్టేస్తున్నాడట మళ్ళా వెనక తిరిగింది మరో మరో మార్గం కూడా వెళుతుంటే అసలు మరలా ఇంకొక వ్యక్తి వెళ్ళలేనంత సందులోకి వెళ్ళిపోయింది గాడిద ఇరుకు సందులోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవదూత నిలబడ్డాడు వెళ్ళలేక అడుగులు వేస్తే నా యజమాని చనిపోతాడని కోలబడిపోతే కోలబడిపోయిన గాడిదను కూడా కొట్టేస్తున్నాడండి అప్పుడు దేవుడు గాడదకు ఇచ్చాడు ఎందుకంటే ఈ గాడిదకు బుద్ధి చెప్పాలని బిలాముకు బుద్ధి చెప్పాలని అప్పుడు గాడిద ఏమంటుందో చూడండి నీవు నన్ను మూడు సార్లు కొట్టావు అంటుంది గాడిద ఏమంటుంది నీవు నన్ను మూడు సార్లు కొట్టావు అంటుంది ఆ ముమ్మారు కొట్టి నేను నిన్న ఏం చేశానయ్యా బిలాం ఏం చేశాను అంటుంటే ఇతనేం మాట్లాడుతున్నాడు చూడండి బిలాము నీవు నా మీద తిరగబడ్డావు నేనేమో సంపాదించుకోవాలని ఆరాటంతో పోతుంటే నువ్వేంటి ముందుకెళ్ళవు నువ్వు నా మీద తిరగబడ్డావు అందుకే నేను కొట్టాను అంటున్నాడండి నా గనక కనుక ఉన్న ఎడల నిన్ను చంపే చంపేవాడిని అప్పుడు గాడిదేమనుకుంది కాదురా బిడ్డ దూసిన ఖడ్గం చేత పట్టుకుని అక్కడ ఎదురుగా ఎదురుగా దేవదోతున్నాడు నేను నాలుగు అడుగులు ముందుకేస్తే నువ్వు చచ్చేవాడివి ఖడ్గానికి నిన్ను కాపాడాలని నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను చంపుతావా ఖడ్గముంటే అనుకుంటున్న సమయంలో దేవుడు గాడకు మాట్లాడే వాక్కునిచ్చాడు అనుకుంటున్న సమయంలో అందుకు గాడిద నేను నీదానైనది మొదలుకొని చూశారండి భార్యాభర్తల సంభాషణ ఎలా ఉంటుంది అలా ఉంది అంతేనా నేను నీదాననైనది మొదలుకొని గాడిద మాట్లాడివి నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చినా నీ గాడిదను నేను కానా నేను ఎప్పుడైనా నీకెలా చేశానా అని బిలాముతో అనగా అతడు లేదులే ఎప్పుడు చేయలేదు ఇప్పుడే చేస్తున్నావు అసలు గాడిది ఎలా మాట్లాడుతుందని ఈ గాడిద ఆలోచించొద్దండి ఇప్పుడు ఏ రోజు కూడా పశువులు మనతో మాట్లాడలేదు ఎప్పుడు గేద్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోవడమే తెలుసు ఏదైనా ఒక రోజు గేద్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చావు అంటుంది అనుకోండి గేదె నువ్వు ఆలోచనలో పడాలి కదా ఇంతవరకు ఏ రోజు మాట్లాడని ఈ గేదె నాతో ఎలా మాట్లాడుతుందని ఆలోచించాల్సింది పోయి నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఆ రోజు బిలాము కూడా గాడిదతో మాట్లాడుతున్నాడే కానీ ఈ గాడిద ఇంతవరకు మాట్లాడలేదే ఇంతకాలం నుండి నా దగ్గరే ఉంటుంది కానీ ఏ రోజు మాట్లాడలేదు ఈరోజు ఎలా మాట్లాడగలుగుతుందని ఆ అజ్ఞాని ఆలోచించలేకపోయాడు ఈరోజు ఏవండి దేవుని జ్ఞానం కలిగిన దేవుని పిల్లలారా మీరైనా ఆలోచించండి జంతువులకు మాట్లాడే అవకాశం లేదు నీకే ఎందుకు ఇచ్చాడు నిన్ను గొప్పవాడుగా చూడాలనుకున్నాడు ఈ ప్రకృతిలో దేవుడు జంతువుల్లో లేనిది జీవరాశుల్లో లేనిది నీలో ఉన్నది ఏంటో ఈ రాత్రి నీవు గుర్తించగలగాలి ఒకవేళ నేను ఒక మాట చెప్తున్నానండి ఈరోజు మనకు మాట్లాడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు మాట లేవకపోతే మనం కూడా మాట్లాడలేము దేవుడు నోరు కట్టేస్తే నీవు మాట్లాడలేవు బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను బాప్తిష్మీచు యోహాను తండ్రి ఆయన పేరు జకరియా ఒకప్పుడు పిల్లలు లేరండి జకరియా ఎలిజబెత్తులకు పిల్లలు లేరు పిల్లలు లేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దేవదూతను పంపించాడు ఒక కబురు చెప్పడానికి ఏమిటి ఆ అంటే నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడన్న సంగతి చెప్పడానికి పరలోకం నుండి దేవదూత వచ్చాడు జకరియా గారికి ఆ సంగతి చెబుతున్నాడు జకరియా నీవు భయపడకము నీవు ఒక నీకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు అతను ఈ భూమి మీద గొప్పవాడుగా బ్రతకబోతున్నాడని చెప్పినప్పుడు జకరియా నమ్మలేదండి ఇది ఎలా జరుగుతుంది నేను వృద్ధుడనే నా భార్య కూడా చాలా కాలము గడిచిన వృద్ధురాలు కదా ఇది ఎలా సాధ్యమని దేవుడు చెప్పించిన మాటను నమ్మలేదండి అప్పుడు దేవదోత ఏమన్నాడు తెలుసా దేవుడు చెప్పిన మాట ఆయా కాలాలలో తప్పకుండా నెరవేరుతుంది నీవు ఆ దేవుని మాట నమ్మలేదు కనుక నేను చెప్పింది నీకు జరిగేంత వరకు నీవు మాటలాడలేవు నీవు మౌనివైపోతావని చెప్పి చెప్పాడండి నిజంగానే అలానే జరిగింది మరలా ఎప్పుడు అతనికి మాటలు వచ్చాయో తెలుసా అతనికి దేవుడు ఇచ్చిన తర్వాత ఆ కుమారుడికి దేవుడు చెప్పిన పేరు నామకరణ చేసిన తర్వాత ఇతనికి మాటలు వచ్చాయి అంటే మనిషికి మాటలు ఇవ్వకూడదనుకుంటే దేవుడు ఆయన ఇచ్చేవాడు కాదు మాట్లాడే నిన్ను మాట్లాడకుండా చేయలేడనుకుంటున్నావా ఆయన చేయగలడు ఆయన అన్నిటికీ సమర్థుడు ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఇది దేవుని కృప అని మీరు తెలుసుకోవాలి అయితే ఇంత మంచి స్థితిని మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ రాత్రి మీరు ఆలోచించాలి ఇంత గొప్పగా ఇంత గొప్పవారినిగా మనలను ఈ సృష్టిలో దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఒక కారణం ఉంది మానవులమైన మానవులమైన మనలనే దేవుడు ఇంత గొప్పగా ఈ భూమి మీద ఎందుకు పెట్టాడో తెలుసా మనతో ఆయనకు పని ఉన్నది ఏం పని ఉన్నది అని మనం ఆలోచిస్తే యషయా గ్రంథం నలభై మూడో అధ్యాయము ఏడో వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా మానవులను దేవుడు ఈ లోకంలో పుట్టించడానికి గల కారణం ఇంత జ్ఞానం ఇవ్వడానికి గల కారణం ఇంత గొప్పవాడుగా మనలను ఈ భూమి మీద పెట్టడంలో కారణం ఏంటో అక్కడ వ్రాయబడింది చూడండి గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఏడో వచనం చదువుదాం ప్రియులారా ఎందుకట మనలను చేసింది దేవుడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని వారినందరిని నా యొక్కకు తెప్పించమన్నాడండి నా మహిమ నిమిత్తం ఎందుకట మనం అందరం ఈ లోకంలో ఆయన మహిమ కోసం అటండి ఆయనను మహిమపరచడం కోసం నీకు మాటలు ఇచ్చాడు ఆయనను మహిమపరచడం కోసం నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయనను మహిమపరచడం కోసం నీకు అవయవాలు ఇచ్చాడు తెలుసా ఎందుకు ఈ పుట్టుక ఎందుకు ఈ జన్మ ఈ లోకంలో ఎప్పుడైనా ఆలోచించావా దేవుని మహిమ కోసం ఎందుకండి దేవుని మహిమ కోసం ఇరవై ఒకటో వచనం అక్కడే అది అధ్యాయములో ఇరవై ఒకటో వచనం చూడగలిగితే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు ఎంత మంచి మాట దేవుని స్థుతించడం కొరకట దేవునిని గణపరచడం కొరకట ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుని మహిమ కోసం మనం ఈ లోకంలో పుట్టామండి ఈ అవయవాలతో మనం దేవునిని మహిమపరచాలి ఒక్క మాట మీకోసం బైబిల్లో చదివించి నేను ముగిస్తాను కొరుంతీలకు రాసిన మొదటి పత్రిక కొరుంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది వచనం నుండి ఆరో అధ్యాయము పంతొమ్మిది వచనం నుండి చూడగలిగితే మంచి మాటలు పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడండి నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ గ్రామ ప్రజలారా దేవుడు ఈ సృష్టిలో మనలను ఎందుకు గొప్పగా చేశాడో తెలుసా దేవుడు తన మహిమ కోసమే చేశాడు దేవుడు తన మహిమ కోసం ఈ కాళ్ళు ఈ చేతులు ఈ కండ్లు ఈ చెవులు ఈ అవయవాలన్నీ నీవు దేవుని మహిమ కోసం ఉపయోగించాలి కానీ మనం ఎందుకు వాడుకుంటున్నాం మన సుఖాల కోసం మన సరదాల కోసం మన ఆనందం కోసం వీటిని వాడుకుంటున్నామే కానీ దేవుడు నాకు వీటిని ఇచ్చింది ఆయనను మహిమపరచడం కోసమేనని ఏ రోజైనా మీరు ఆలోచించగలిగారా ఏ రోజైనా తెలుసుకోగలిగారా దేవుని మహిమ కోసం అందుకే మీ దేహముతో దేవుని మహిమపరచండి మీరు విలువ పెట్టి కొనబడినవారు విలువ పెట్టి కొనబడినవారు కొనబడినవారు మన కొనుక్కున్నాడట దేవుడు ఏం పెట్టి విలువ పెట్టి ఏంటా విలువ అంటే ఏసు రక్తాన్ని పెట్టుకొని ఆయన మనల్ని కొన్నాడు యేసు ఏసు క్రీస్తు వారు మనల్ని కొన్నాడండి ఎందుకో తెలుసా మనము దేవునిని మహిమపరచటం కోసం మనం కొనబడిన వారం దేన్నైనా మనం కొనుక్కుంటున్నామంటే అది మనకు ఉపయోగపడాలనే కదండి గేదెను కొన్నావంటే అది మనకు ఉపయోగపడాలి ఒక వస్తువును కొన్నావు అంటే అది నీకు ఉపయోగపడాలి ఉపయోగపడకపోతే ఎందుకు కొన్నానా అని బాధపడతావు కదా ఎందుకు ఖర్చు పెట్టానా అని నీవు బాధపడతావు కదా ఏమండి ఆలోచించండి సెల్ ఫోన్ కొనుక్కుంటాం మనం పది పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి అది ఉపయోగపడకపోతే నేలకేసి కొట్టాలనుకుంటాం ఎందుకంటే నువ్వు కొన్నావే కానీ అది నీకు ఉపయోగపడడం లేదు మరి నిన్ను నన్ను కొన్నాడే నిన్ను నన్ను కన్నాడే నీకు నాకు జ్ఞానం ఇచ్చాడే తన అరచేతులతో పెట్టి చెక్కు కొన్నాడే నిన్ను గొప్పవాడుగా చేశాడే నీకు మాటలిచ్చాడే ఆయనను మహిమపరచవద్దా మహిమ కోసమే పుట్టాం ఎలా దేవుడికి మహిమ వస్తుందంటే బైబిల్ చెబుతుంది మత్త ఐదు పదహారులో మనుషులు మీ సత్క్రియలను చూచి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం అందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి సత్క్రియలు అంటే ఏంటి ఇదిగో ఈ రోజు మేము ఒక సత్క్రియ ఇక్కడ జరిగిస్తున్నాం దైవ సేవకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ మధ్య వాళ్ళు చేస్తున్నది ఏంటో తెలుసు సత్క్రియ పైసలు ఎక్కువైపోయి కాదు మీ మీ పైసలు మాకు అవసరం లేదు ఎవరి మీ మీరిచ్చేది ఏదో మాకు అవసరం లేదు కేవలం దేవుడు మాకు ఎందుకు ఇచ్చాడో తెలుసుకొని మీకు దేవుని మాటలు చెప్పడం కోసమే వచ్చామే తప్ప మీ నుండి ఆశించేది ఏది లేదు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు చెప్పాడు మాకు ఏమని నాకు నాయన మహిమ రావాలంటే మీరు వెళ్ళి సత్క్రియలు జరిగించండి సత్క్రియ అంటే సువార్తను ప్రకటించడమే సత్క్రియ ప్రభు చెప్పాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిష్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు ఏమిటి ఆ శిక్ష ఏమిటి ఆ శిక్ష అంటే అదే నరక శిక్ష నరకంలో ఎవరైతే దేవుని కోసం బ్రతకరో ఎవరైతే దేవుని మాటలు విని వాటికి ప్రకారంగా బ్రతకరో వీళ్ళందరి కోసం ఒక భయంకరమైనటువంటి ఒక పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడు అదే నరక శిక్ష ఎందుకంటే ఆయన కష్టపడి లోకాన్ని చేశాడు కష్టపడి నిన్ను చేసుకున్నాడు కానీ నీవు ఆయనకు ఉపయోగపడినప్పుడు ఆయన నిన్నేం చేయాలి ఆలోచించండి నిన్నేం చేయాలి నరకాన్ని ఏర్పాటు చేశాడు ఆయన కొరకు బ్రతకని వాళ్ళ కోసం ఆ నరక శిక్షను తప్పించుకోవటానికి మీ మధ్యకు వచ్చాం ఆ నరక శిక్ష మీరు తప్పించుకోవాలని మీకు ఈ మాటలు చెప్తున్నాం ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో నమ్మి బాప్తిస్మము పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది పైన అన్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సువార్త అంటే ఏంటి సువార్తనగా ఏసు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన సిలువులో రక్తాన్ని దారపోశాడు ఆయన చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్నదే సువార్త దీనిని నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లారా ఆ సువార్తను ఎవరైతే నమ్మి బాప్తీస్మము పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ భయంకరమైన స్థితిలోనికి మీరు వెళ్ళకముందే మీ జన్మకు కారణం తెలుసుకొని మీరు కూడా దేవుని పనులు చేసి ఆయనకు మహిమ వచ్చే కార్యక్రమాలు చేసి పరలోకం చేయాలని కోరుకుంటున్నాం మాలాగా వేదికలు ఏర్పాటు చేసి మీరు వాక్యం చెప్పాలని మీకు చెప్పడం లేదు కానీ మీ సాటి మనుషులకు మీతో ఉన్నవారికి మీ బంధువులకు మీ రక్త సంబంధులకు ఈ మాటలు చెప్పండి క్రీస్తుని గురించిన సువార్త చెప్పండి మీకు నోరిచ్చింది దేవుడు అందుకే మీకు అవయవాలు ఇచ్చింది అందుకే ఈ జ్ఞానాన్ని ఇచ్చింది అందుకే నీవు ఆయన పని చేస్తుంటే ఆయనకి ఎంత సంతోషం అండి ఎంత సంతోషం ఏమండి తల్లిదండ్రులు చేసే పనులు పిల్లలు చేస్తుంటే ఎంత సంతోషం నా బిడ్డలు ఎంతగా ఎదిగారు నేను చేసే పనులు నా బిడ్డలు చేస్తున్నారు అని ఎంత పొంగిపోతాం పది మందికి చెప్పుకుంటాం అలాగే తండ్రి పనులు మనం ఈ లోకంలో జరిగిస్తుంటే ఆయన ఆనందపడతాడు మహిమపరచబడతాడు ఆయనకు మహిమ వస్తుంది ఆయనకు మహిమ వచ్చే పనులు చేసిన వారికే ఆ మహిమలోకమైన పరలోకంలో చోటుంది ప్రిలార కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ దేవుని కోసం బ్రతకండి దేవునికి మహిమ వచ్చే పనులు చేయండి ఈ మాటలు వినండి దేవుని కోసం బ్రతకండి నరక శిక్షను తప్పించుకోండి పరలోక రాజ్యానికి వారసులు కండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమెండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజిడమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి